ఓం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు నర్మదా నది పుష్కర విశేషములను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందామండి. క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్రమాసం, బహుళ అష్టమి, బుధవారం మధ్యాహ్నం 1 గంటకు అనగా 2024 సంవత్సరం మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి వస్తున్నందువల్ల నర్మదా నదికి పుష్కరాలు. అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆయా రాసుల్లోకి వచ్చినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. అలా మనకు 12 నదులు ఉన్నాయి, 12 సార్లు పుష్కరాలు వస్తాయండి. ఉదాహరణకు బృహస్పతి మేషరాశిలోకి వస్తే గంగానదికి పుష్కరాలు. ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి నర్మదకు పుష్కరాలు. అలాగే సింహరాశిలోకి వెళితే గోదావరికి, అలాగే కన్యలోకి వెళితే కృష్ణానదికి, ఇలా వస్తాయన్నమాట, 12 సార్లు వస్తాయి. అయితే మొదటి 12 రోజులనేమో ఆది పుష్కరాలు అంటారు, ఆఖరి 12 రోజులను అంచ పుష్కరాలు అంటారు. ఈ నర్మదా నది ఏంటంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి దాదాపుగా మధ్యలో ప్రవహిస్తుందండి. ఎలా ప్రవహిస్తుందంటే తూర్పు నుంచి పడమటకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీన్ని నదము అంటారు. నది అంటే ఏంటంటే పడమట పుట్టి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అవి నద, అది నది నదములు అంటారు వీటిని. తూర్పుకు ప్రవహిస్తే నది, పడమటకు ప్రవహిస్తే నదము, నది నదములు. ఆ గుర్తు కోసం చెప్పారన్నమాట. ఇది చాలా పవిత్రమైనటువంటి నది, నర్మదా నది. మరి ఈ పితృదేవతలకు చాలా ప్రధానమైనది ఏంటండి, పుష్కరాలు. అంటే హిరణ్య అన్న శ్రాద్ధ, ఆమ శ్రాద్ధాలు పెట్టుకుంటారన్నమాట. ప్రధానంగా ఎక్కువ భారతీయులు పిండ ప్రదానాలు చేస్తారు. తర్వాత ఈ నర్మదా నది పుష్కరముల యొక్క ప్రస్తావన, నర్మదా నది యొక్క గొప్పతనము, మత్స్య కూర్మ, అగ్ని, గరుడ పురాణాలు, యాజ్ఞవల్క స్మృతి, వాటిల్లో అనేక తీర్థవేదులు దీని గురించి చెప్పున్నారు. రామాయణ మహాభారతాల్లో కూడా దీని ప్రస్తావన ఉందండి. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, కురుక్షేత్రంలో దానానికి, గంగానది మరణానికి నర్మదా నది తపస్సుకు చాలా ప్రధానమైనవి చెప్తారు. ఎందుకంటే దేవదానవులు, గంధర్వాదులు, ఋషులు అందరూ నర్మదా నదిలో స్నానం చేశారు, తపమాచరించి పరమపద సోపానాన్ని అధిరోహించారు. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో, అక్కడ గుజరాత్లో కంభాట్ సింధు శాఖలో కలుస్తుందండి. అక్కడ కలుస్తుంది, బరువు వచ్చే చోట. పుట్టడమేమో అమరకంఠ. ఈ అమరకంఠకు కూడా శోభాయమానంగా ఉంటుంది. దీనికి తీర్థరాజం అని పేరు. అక్కడ నర్మదా ఆలయము, పార్వతీ ఆలయము, రామచంద్రుడికి, శ్రీకృష్ణ పరమాత్మకు, విష్ణువుకు ఇంకా చాలా ఆలయాలు, పరమేశ్వరుడికి ఆలయాలు ఉన్నాయి. ఆ పరివాహక ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. అనేక లోయలతో వింజపర్వతం, సాత్పుర పర్వత శ్రేణుల్లో అక్కడ లోయల్లో ప్రవహిస్తూ చాలా విపరీతమైన పెద్ద పెద్ద వృక్షరాజులతో, వృక్ష సంపదతో శోభాయమానంగా, సుగంధ పరిమళ భరితమైనటువంటి అనేక పూల తోటలతో మనోహరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అనేక మెలికలు తిరుగుతూ ఎరక్కు ముందుకు అట్లా దీనికి దాదాపుగా 41 ఉపనదులు ఉన్నాయి కుడి ఎడమలో. అందువల్ల నర్మదా నది అమరకంఠకు ప్రారంభం నుంచి బరువు చివరకు ఏ పట్టణంలో కానీ, ఏ పల్లెలో కానీ, ఏ రేవులో కానీ ఎక్కడ చేసినా ఫలితం ఒక విధంగానే ఉంటుంది. ఎందుకంటే నర్మదా స్నానము సర్పము ఆదిగా గల విషబాధలు తొలగిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలండి. తర్వాత ఈ నదీ స్నానం ఎంత ప్రాధాన్యత మనకు ఉంటుందంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం చెప్పారండి. కాయక, వాచక, మానసిక దోషాలు పోతాయి. అదిగాక స్నానయోగ్యమైన ప్రసిద్ధ క్షేత్రాలు అమరకంఠక్ నుంచి బరువుచి లోపల చాలా ఉన్నాయండి. ప్రధానమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది ఓంకారేశ్వరం, హాయిగా అక్కడ స్నానం చేసి పరమేశ్వరుడిని దర్శించుకోవచ్చు. అలాగే అమరేశ్వరు, జబల్పూరు, హోసంగాబాదు, బరువుచి, అమరకంఠకు, మహేశ్వరు, ఎన్ని ఉన్నాయండి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు. అలాగే పుణ్యనది ఘాట్లలో పిండ ప్రదానం చేయాలంటే ఎన్ని ఉన్నాయి, కోటి తీర్థ ఘాట్ ఉంది, చక్రతీర్థ ఘాటు, గోముఖ ఘాటు, కేవలరామ్ ఘాటు, అభయ ఘాటు, ఇలా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
అఖండ భారతావంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి పూర్తి రవాణా సౌకర్యాలు ఉన్నాయండి. బస్సు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది, కారులో వెళ్ళొచ్చు, పడవల్లో వెళ్ళొచ్చు, ఇట్లా ప్రతి చోట సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇది జబల్పూర్ దిగి అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో అమర్కంటకు వెళ్ళొచ్చు, అనక్పూర్ జిల్లాలో ఉంది. అలాగే గుజరాత్లోకి వెళితే సూరత్, వడోదర నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి నర్మదా నది పుష్కరాలు స్నానం చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ చేయటం పెద్ద కష్టం కాదండి, సులభమైన సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ముందుగా మనం అంతా కూడా సిద్ధం చేసుకొని వెళ్ళాలి, ఇబ్బంది పడకుండా. ఇది నర్మదా నదికి ఉన్నటువంటి విశేషాలండి. అయితే నర్మదా నదిలో స్నానం చేసే విషయాలు కూడా రెండు మనం ప్రస్తావించుకుందామండి. అవసరం ముఖ్యంగా ముందుగా అందరికీ తెలియజెప్పే విషయం ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించాలి. కాలుష్యం చేయకూడదు, నదిని కాలుష్యం చేయకూడదు, గాలిని కాలుష్యం చేయకూడదు. క్రమశిక్షణతో మనము నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. షాంపులు, సబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు నదిలో దూకటం, కేరింతలేయటం, మలమూత్ర విసర్జన చేయటం, ఇలాంటి పనులు ఏమి చేయకూడదు అండి. ఫలితం రాకపోగా ఉన్న పుణ్యం కూడా పోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మీరు ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బస చేయాలి కదా, నివాస స్థలం కావాలి, అక్కడ ఉంటారు కదా, ఒక గది ఏదో తీసుకొని అక్కడ ముందుగా స్నానం చేయాలండి. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రం ధరించి నది దగ్గరికి రావాలి. నది దగ్గరికి వచ్చి నది ఒడ్డున ఉన్నటువంటి మృత్తికను అంటే మట్టిని తీసుకొని 3 సార్లు నదిలో వేసి అక్కడ ఒక శ్లోకం చెప్పారండి శాస్త్రంలో, అది చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళు. పిప్పలాల సముత్పన్నే కృత్యే లోక భయంకరి, మృత్తిక అంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఏది రాకపోతే తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక పావని అని 3 గుణకలు వేయచ్చు. అసలు ఇవేమి రావు, పద్యం రాదు, పాట రాదు, శ్లోకం రాదు, ఏమి రాదు. నర్మదా 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 తల్లిని మునగండి, గంగా 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 అని మునగండి. చిత్తశుద్ధితో చేస్తే ఫలితం ఉంటుంది. తర్వాత ఇంకా కూడా మాకు అద్భుతమైన శ్లోకం ఉంది, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల విశిష్టాన్ని దీని కోరు. ఈ 7 నదులలో నర్మదకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, నర్మద కూడా ఉంది కదా, ఇది కూడా చెప్పుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఈ పుష్కర సమయంలో కానీ, కన్యాదాన సమయంలో కానీ, యజ్ఞయాగాదుల సమయంలో కానీ, ప్రాయశ్చిత్తాది విశేష పూజా కార్యక్రమంలో కానీ మహాసంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే దేశకాల మన సంకీర్తనలు చెప్పుకొని చివరిలో ఫలితం కూడా వస్తుంది. అందులో చెప్పుకుంటే అఖండ ఫలితాలు వస్తాయని, పాప పరిహారమని మనకు శాస్త్రాలన్నీ కూడా, అశ్వేధయాగ ఫలితం వస్తుందని, కాయకవాచక మానసిక దోషాలు పోతాయని చెప్తున్నారు. అందువల్ల ఆ మహాసంకల్పం మనకు వస్తే చెప్పుకోవాలా, లేకపోతే గురువు గారి ద్వారా చెప్పించుకోవాలా? ఆ మహాసంకల్పంలో కొంచెం మీకు ఎలా ఉంటుందో చెప్తానండి. నర్మద పుష్కర నదీ స్నాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యామి అని అనుకొని చుక్క నీళ్ళు తీసుకొని పట్టుకొని, అధానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానేకతమే వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వ్యాధ్యావరుణై రావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అని ఇలా చెప్పుకుంటూ వస్తామండి. అనేక నదులు, అనేక పర్వతాలు, భూలోక వర్ణన, అంతరిక్ష వర్ణన, దశావతారాల వర్ణన, సావర్ణికల వర్ణన, మానవుల వర్ణన, అనేక వర్ణముల సాక్షిగా అన్ని చేసుకుంటూ వచ్చి చివరిలో ఫలితం కూడా చెప్పుకుంటాం. ఈ మహాసంకల్పంలో ఏం చెప్తాము? శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతూనాం అన్ని యాగాలు చేసిన ఫలితం వస్తుంది సార్. మద్వంశానాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం హరే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పద ప్రాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ఉద్దిశ్య లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. లేదంటే అక్కడ మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. భవానీ శంకరదేవతాముద్దిశ్య భవానీ శంకరదేవత ప్రీత్యర్థం. మహాపుష్కర సమయే నర్మదా నదీ స్నాన ఫలం అహం కరిష్యే చెప్పుకుంటే ఆ ఫలితం వస్తుంది. మధ్యలో గోత్రనామాలన్నీ కూడా గురువు గారు చెప్పిస్తారు, మీరైనా చెప్పుకోవచ్చు మీ మీ గోత్రాలు. కాబట్టి నర్మదా నది స్నానం అనేది మీరేదో ఊరికి అట్లా పోయొచ్చామంటే పోయొచ్చాం అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ పద్ధతుల్లో చేస్తే చాలా ఫలితాలు ఉంటాయని చెప్పి సమస్త పురాణాలు
తెలియజేసినాయండి. అంతేకాకుండా స్నానం తర్వాత దానము, స్నానం తర్వాత స్నానము, దానము, జపము, తపము, పిండ ప్రదానములు, పితృ కార్యక్రమాలన్నీ చేసుకోవాలండి. ఎందుకంటే 12 రోజులు అన్నాం కదా, 1వ రోజు నుంచి 12వ రోజు వరకు అనేక రకాలైనటువంటి దానాలు చెప్పారు శాస్త్రాల్లో, మంత్రశాస్త్రం కానీ ధర్మశాస్త్రం కానీ చెప్పింది. వాటి ప్రకారంగా గురువు గారిని అడిగి ఆయా రోజుల్లో ఆయా దానాలు మీ శక్తి కొలది చేయొచ్చు, షోడచ మహాదానాలు చేయొచ్చు. అయితే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ముఖ్యంగా అన్నదానం అన్ని రోజుల్లో చేయొచ్చండి, తిరుగులేదు. దానికి 1వ రోజు చేయాలా, 6వ రోజు చేయాలా, 5వ రోజు చేయాలి, అట్లా ఏమీ లేదు. అన్నదానం అన్ని రోజుల్లో చేయొచ్చు. ఇంకొకటి ప్రపాదానం, నీటి దానం, చలివేంద్రాలు పెట్టి నీరు అందించచ్చు, శుభ్రమైన తాగునీరు. ఈ 2 12 రోజులు చేసుకుంటే అఖండ ఫలితాలు. అది కాకుండా మనకు షోడశ మహాదానాలు ఉన్నాయి, భూదానం, గోదానం, సువర్ణదానం, తిలాదానం, రౌప్యదానం, గ్రంథదానం, వస్త్రదానం, గజదానం, అశ్వదానం, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేసుకోవాలి. శక్తికి మించి చేయాల్సిన పని లేదండి, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి దానాలు చేసుకుంటే అఖండ ఫలితాలు చెప్పారు శాస్త్రాలు. చిత్తశుద్ధితో భక్తితో నమ్మకం ఉండి చేయాలి ఇవన్నీ. అలాగే ముఖ్యమైనటువంటి చక్రతీర్థ ఘాటు, గోముఖ ఘాటు, కేవలరాం, అలాగే కోటి తీర్థ ఘాటు ఇట్లాంటి ఘాట్లలో మాత్రం పిండ ప్రదానాలు చేయాలి లేదా తర్పణాలు అవ్వాలి, అఖండ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ బృహస్పతితో పాటు పుష్కరాల్లో 3 కోటి దేవతలు సంచరిస్తుంటారు ఈ సంవత్సరం పాటు. అంతేకాకుండా మనం ఎవరైనా ఆ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు, పితృదేవతలు మనం వచ్చామంటే అక్కడ అక్కడే దగ్గరలో సంచరిస్తుంటారట, మనకు అందుబాటులో ఉంటారట వాళ్ళు. అందువల్ల మనం చేసేటటువంటి పితృకార్యం వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది, మనకు కూడా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, సంతానాభివృద్ధి ఇలా కలుగుతాయట. శాస్త్రాలు మనకు అలా తెలియజేసినాయి కాబట్టి బిడ్డ ప్రదానాలు కూడా చేసుకోవాలండి. ఇలాగా పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు ఒక క్రమ పద్ధతిలో అన్నీ తెలుసుకొని పుష్కర స్నానం చేస్తే అఖండ ఫలితాలు కలుగుతాయని చెప్పి అందరికీ తెలియజేస్తూ సర్వే జనాస్కృతి భవతు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.